నువ్వు సరి వచ్చా నువ్వు నువ్వు కట్టక ఆ దిగే టైం కూడా లేదు వచ్చే టైం నువ్వు అటు నువ్వు అటు వెళ్తున్నావు ఏ బా రాజగోపాల్ మీరు రాగండి సార్ ప్రదేశం వస్తున్నామండి మీరు మధ్య దేనికన్నా మీరు మాకు ఇక్కడ మళ్ళీ వాళ్ళు వచ్చి అడ్డం మీరు అడ్డం మాకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తాం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి, ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తాం జరిగింది. అంతేకాకుండా తాడిపత్రిలో ఉన్న మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తాం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తాం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగింది. నేను యువకలం పాదయాత్ర చేసినప్పుడు నాపైన కానీ నాయకులపైన కానీ వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తాం జరిగింది. ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు, ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా 3,000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది. ఇంకొక పక్కన ప్రజలపైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది. అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. శ్యామ్ కుమార్ దళిత కుర్రోడ్ పైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం. మిస్బా 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే ఆ మిస్బా ఆత్మహత్య చేసి ముందల లేఖ రాసి వైకాపా నాయకుడే కారణం రాసి ఆత్మహత్య ఎలా చేసింది కూడా చేసుకుంది కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఇంకో పక్కన జ్యుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది, ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో, వైకాపా నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో, వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈరోజు కోరుతాం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం,
ఇప్పుడు దక్షిణ భారతదేశం బీఆర్ గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తం జరిగింది సో ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అండి అంటే 17A అనేది చాలా స్పష్టంగా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ లో 2018 లో సవరణ వచ్చింది అది మేము ముందల నుంచి చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలని అది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం आये विवराल मल्ली स्पंदन प्रश्न लेवा मीडिया की अभी गवर्नर गार दृष्टि की तस्कूं मोदी चंद्रबाबुना गार पैन मूड केस एपड़े इसक मद्यम पैना मेम पोराटम से मोदीपेटा मल्ल चंद्रबाबुना गार पैना इट को रवींद्र गार पैना पीतल सुजाता गार पैन एला दंग केसलो गवर्नर गार दृष्टि की तस्कूं नी इनफाक्ट गवर्नर गार चपा पद रोजलोस केस पड़ता मे अच्छा सर इंका ये अटे पॉलिट ब्यूरो सभ्युन सीनियर नायक एवर पैन केसो वाल पैना केस गवर्नर गार दृष्टि की तस्कूँ जर మీకెందుకు డౌట్ బ్రదర్ ఎప్పుడు భయం బయటటం లేదు పోరాటమే అడ్డొస్తే తొక్కుంటా పోతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు రెగ్యులర్ బెయిల్ 10వ తారీఖు 10th నుంచి ఉంది హియరింగ్ జరిగి అది వచ్చే తీర్పు బట్టి మేము భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం రేపు తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతుంది అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఎల్లి దాదాపు 6 ఉత్తరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఓటర్ లిస్ట్ లో కూడా అనేక తారుమారులు జరిగినాయి చనిపోయిన వాళ్ళు ఇంకా పేర్లు తీయలేదు దానిపైన కూడా పోరాడుతున్నాం మీడియా మిత్రులందరూ కూడా పేపర్లో దాన్ని చాలా క్లియర్ గా చెప్తాం కూడా జరిగింది ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా మేము పోరాడతాం ఇంకా దొంగ కేసులు పెడతాం అనేది అనివార్యం దానికి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుడు మెంటలీ మేము రెడీ ఫిక్స్ అయిపోయాం మేము రెడీ అయ్యాం న్యాయ పోరాటం చేస్తాం కార్యకర్తలకు అండగా మేము నిలబడతాం సార్ ఇప్పటి వరకు వర్సక కేసుల్లో మాజీ మంత్రి వర్యులు ఎవరైతున్నారు వాళ్ళందర్నీ ఇస్తున్నారు కొల్లు రవీంద్ర రెడ్డి గారు అన్న నరేంద్ర రావే రోజులు కూడా 2-3 కేసులు కూడా వస్తాయి అని చెప్పు వస్తున్న వార్త ఏంటి ఎలా మీ ప్రిపరేషన్ యుద్ధమే ఎందుకు డౌట్ ఇంకేం ప్రిపరేషన్ ఉంటుంది సైకో పైన సైకో అని అనిపించుకున్నాడు కదా ఇప్పుడు సాధారణ ప్రజలందరూ కూడా అర్థమైంది కదా ఈ సైకో అని ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన చివరికి 27 కోట్లు అది కూడా పార్టీ అకౌంట్ కి వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారండి నేను అడుగుతున్నా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకసారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 27 కోట్ల అవినీతి అంట నవ్వుతాడు ఎవడ నవ్వుతాడు ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అడుగుతున్నారు 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారు మా మెంబర్షిప్ సభ్యత్వం రుసుము మా సభ్యత్వం రుసుము కూడా దాని గురించి కూడా ప్రశ్నిస్తారు చట్టం ప్రకారం మేము 7 సంవత్సరాలు డాక్యుమెంట్లు పెట్టుకోవాలి యాస్ పర్ లా అది కూడా గవర్నర్ గారు చెప్పాం కానీ 2014 గురించి మాట్లాడుతను వాళ్ళ అకౌంట్ గురించి కూడా మాట్లాడతాట్లతే వాళ్ళు 150 కోట్లు అడ్వాన్స్ అని ఇచ్చారు అది అడ్వాన్స్ ఎవరు పే చేశారు కూడా డిస్కస్ చేయాలి కదా ఎవరికి ఇచ్చారో 150 కోట్లు అడ్వాన్స్ సింగిల్ ఐటమ్ ఉంది అడ్వాన్స్ పేడ్ ఆ పార్టీలు ఇంకేం ఖర్చులు లేవంట ఆఫీస్ ఖర్చులు లేవు కరెంట్ ఖర్చులు లేవు నీళ్ళు ఖర్చులు లేవు కాఫీ టీ ఖర్చులు లేవు ఇంకేం ఖర్చులు లేవు అకౌంట్లో 150 కోట్లు అడ్వాన్స్ అప్ప అయినా కూడా చర్చిద్దాం వీఆర్ రెడీ మేము ఎప్పుడు పార్పోలేదు కదా చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం వాళ్ళు రాలా అందరం ప్రజల్లో ఉన్నాం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రజలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చాలా స్పష్టంగా
చెప్తం జరుగుతుంది అదే విధంగా ప్రతిపక్ష నేతలపైన ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా ప్రజలకు తెలియజేస్తుంది అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు మేము పోరాడతాం స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం అవసరం అయితే మిమ్మల్ని ఢిల్లీకి గొడవలి ఆ పోరాటం కొనసాగిస్తాం మేము మొదలుపెట్టాం దొంగ ఓట్ల పైన మా పోరాటం ఆగదు న్యాయ పోరాటం ఏం చేస్తున్నాం లీగల్ హెల్ప్ ఏదైతే కార్యకర్తలకు అవసరం ఉందో అది కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది అది నేను పర్సనల్గా కూడా చూస్తున్నా నేను అచ్చెన్నాయుడు గారు పర్సనల్గా చూస్తున్నాం అది మేము వదిలిపెట్టాం సో కార్యకర్తలు అందరినీ కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది వాళ్ళు కాపాడతాం ఇవన్నీ కూడా రేపు కోర్టుకి వేస్తాం అవసరం అయితే కోర్టుకి వెళ్తాం అంటే డౌట్ లేదు ముఖ్యమంత్రి గారు పేరు పైన దొంగ ఓట్లు ఉంటాయి స్వామి మీరు అర్థం చేసుకోండి 38 కేసు ఉన్న దొంగోడు 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతున్న దొంగోడు సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ దాంట్లో డౌట్ ఉందా మీకు డౌట్ ఉందా సిబిఐని రానికుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అవినాష్ రెడ్డిని కాపాడేదానికి సో దొంగ ఆయన పేరు పైన దొంగ ఓట్లు ఉండవు అని మీరు ఎట్లా అనుకున్నారు ఆయన ఫోటోల పైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా అయిన మీడియా మిత్రులు కూడా చూపించారు మేము కూడా పెట్టాం కదా బయటికి మళ్ళీ దొంగోడు నుంచి అండి మంచి పరిపాలన ఆశిస్తున్నారు మీరు భలే ఉన్నారు స్వామి 38 కేసులు ఉన్నాయి ఈఐ కూడా కాదు ఈడీ నాకు తెలిసినందుకు 7 ఈడీ కేసులు 11 సిబిఐ కేసులు 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు చూడండి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 38 కేసులు ఉన్న వ్యక్తి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించాడు అది ఈరోజు రాజ్యాంగం పరిస్థితి అందుకే ఆ రాజ్యాంగం పేరు రాజారెడ్డి రాజ్యాంగం అని పెట్టింది మొదటి 2019 నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అది ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు మొన్న జరిగిన జేఏసీ మీటింగ్లో కూడా ఆల్రెడీ సూపర్ 6 ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయించుకున్నామో అది జనసేన పార్టీతో కూడా చర్చించాం వాళ్ళు ఇది అద్భుతమైన మేనిఫెస్టో అని చెప్పారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అదనంగా పెడితే బాగుంటుందని కూడా చెప్పారు అది జేఏసీ మీటింగ్లో కూడా మేము చర్చించబోతున్నాం అది ఇంకో పక్కన కరువు కూడా తీవ్రంగా ఉండి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది దీనిపైన ప్రజా ఉద్యమం చేయాలనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి ఇట్లా అనేక అంశాలు ఎల్లుండి మేము చర్చించబోతున్నాం నేను 2 సార్లు కలిశాను రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో గవర్నర్ గారి పైన ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడతారని నేను ఆశిస్తాను ఏం బా సాక్షి వచ్చాడా రాలేదా ఈరోజు అదే టీవీ 9 ఎన్టీవీ ఉంది కదా మరో సాక్షి రండి ఏం బా టీవీ 9 ఎన్టీవీ ఎనీ క్వశ్చన్స్ లేదా ఏం లేదా ఏమే రావు నేను ఉన్నానా బా అడగచ్చు ఎక్కడికి వెళ్ళిపోట్లా ఓకేనా థ్యాంక్ యూనా అందరు నమస్కారం సార్ బాగున్నారా అమ్మా మీడియా మిత్రులు కొంచెం ఎన్నికరండి ఏమనుకున్నారు మీరు కెమెరాలకు అడ్డంగా ఇప్పుడు ఆడికి కుదిరిద్దా
ఫ్లాట్ सर 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 कुछ नहीं परमिशन है सर कैमरा कर कुछ वाला कर सर बैक కెమెరాను పైన అన్న ఒకటన్నా మా కెమెరాలో జూమ్.